పెద్దపల్లి జిల్లా స్థాయి ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ పోటీలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ విద్యార్థుల ప్రతిభ. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. ఇంటర్నేషనల్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ డే సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక సందేశం. జనగామ త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ. త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ షాప్ చైర్మన్ మకన్ సింగ్ రాజ్ ఠాకూర్. సంరక్షణ కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ జన్మదిన వేడుకలు. నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీవత్స జన్మదినం సందర్భంగా ఆదరణ ఆశ్రమ పిల్లలకు అన్నదానం నిర్వహించిన బల్గూరి హరిత అశోక్రావు. ఈ నెల 11న ఆదివారం రోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ 2018 పోటీల్లో గోదార్కనిలోని ఆక్స్ఫోర్డ్ గ్రామర్ హై స్కూల్ కి చెందిన 10వ తరగతి పి శశాంక్ మరియు 6వ తరగతి శివ సాత్విక్ మొదటి బహుమతులను గెలుచుకున్నారు. వీరిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. I am HM of Oxford Grammar High School. So I am proud to be have the staff of the school. Since 2005 I am working here. So from that time onwards I am observing every time curricular and co-curricular activities, both the management of the school is encouraging. I am proud to be have that. And our children also, they are the gems, proving themselves as the gems. They are both good in education and also co-curriculars also. And moreover, one more activity, this year only we have introduced SRF Olympiad exam and also TRASMA Olympiad also. Our children got district level first prizes from this Oxford Grammar High School. So they have got this felicitation in the Potti Sriramulu Telugu University, Hyderabad, Nampally. So for that, we are grandly celebrating them in this auspicious occasion. We are all proud of that. And thank you very much. And all the team encouraged for that. And thanks for the parents also who have encouraged their children and the management of the school also. And we are grateful to the school management and also children. Once again, all the best. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు టి ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదార్కనిలోని శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుడికి పాలాభిషేకాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో అందరికీ ఇక్కడ శివాలయంలో ఇవాళ అన్ని పూజలు పూజ కార్యక్రమాలు అన్నీ మేము గుడి తరఫున మా కమిటీ తరఫున అన్నీ మేము భక్తులకు సమకూరుస్తున్నాము. చెల్లి మార్నింగ్ 6 గంటల చెల్లి అభిషేకం ప్రారంభమైంది. ఆ తర్వాత మా వేద పండితులతో సహా అభిషేక ఘట్టం తర్వాత దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి భక్తులు చేసుకోవడం ప్రసాద తీర్థం సాయంత్రం కళ్యాణం కూడా ఉంది. భక్తులు తప్పకుండా వచ్చేసి సద్వినియోగం చేసుకొని కళ్యాణంలో కూర్చొని దేవాలయం చేయాలని కోరుకుంటున్నాం. మా కమిటీ తరఫున వారికి అన్ని సౌకర్యాలన్నీ పాలు తర్వాత అభిషేక నీళ్లు గోదావరి నీళ్లు అన్నీ మేము సమకూరుస్తున్నాం. వారు వచ్చేసి అభిషేకం చేసుకున్న తర్వాత ఆ గోత్రనామాలతోని వారికి పూజ చేసేసి మా శివుని దయాకృప కటాక్షాలు కలగాలి మంచిగా దేవుడు అని భగవంతుడు కోరుకుంటున్నాం.
రాత్రి నుండి ఇవే దీని గురించి అన్ని చేస్తున్నాము. సౌకర్యాలు భక్తులకు ఎలాంటివి అది కాకుండా భక్తులు అందరూ వచ్చేసి అభిషేకాలు చేసుకుంటారు. దీవెనలు దేవుని దీవెనలతో సుఖ సంతానాలని కోరుకుంటున్నాను. ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖండ్లోని శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుడికి పాలాభిషేకాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సిఐ మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్ష రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరం. ఇవాళ ఈ గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఆలయాలు మరి చాలా గొప్పగా ప్రజలందరితో ఇవాళ నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఉదయం నుండి కూడా మహిళలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున శివుడికి అభిషేకం చేస్తూ వారిలో ఉన్నటువంటి భక్తి భావాన్ని ఇవాళ ఈరోజు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఉపవాస దీక్ష చేస్తూ జాగరణ శివరాత్రికి ప్రత్యేకత. మహిళలంతా రాత్రి భగవాన్ నామస్మరణతోని జాగరణ చేస్తూ మరి చాలా గొప్పగా భక్తిని చాటుతూ ఉంటారు. శివుడు అంటే గొప్ప నమ్మకం మరి భక్తుల లోపల ప్రజలందరి లోపల. ఆ నమ్మకాన్ని ఈరోజు వారి భక్తి శ్రద్ధల ద్వారా ఉపవాస దీక్ష ద్వారా మరి వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఆ శివుడి ఆశీస్సులు అంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. శ్రీ గణేశాయ నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. స్వస్తి శ్రీ హేవలంబి నామ సంవత్సర మాఘశుద్ధ బహుళ త్రయోదశి ఉపరి చతుర్దశి మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా సూర్యో ఉదయాత్ పూర్వమే నదీ స్నానాలను ఆచరించి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో అభిషేకాలు గావించి ఆ స్వామిని తమ తమ కోరికలు తీర్చుకున్నటకై ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకోవడం జరిగింది. అంతేకాకుండా మాఘశుద్ధ బహుళ త్రయోదశి సాయంత్రము 6:05 లోకా సమస్త సుఖినో భవంతు లోక కళ్యాణార్థమే ఆ స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాత్రి 11:01 లింగోద్భవ కాలానికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా జరించడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. కావున ఆ స్వామివారు కూడా లోక కళ్యాణార్థము ఆ భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బలు శంకర భగవానికి జై. గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున మహారాత్రి శుభాకాంక్షలు. ఈ ఆలయంలో ఆలయ కమిటీ మెంబర్స్ భిక్షపతి గారు మరియు మిగతా సభ్యులందరూ చక్కని ఏర్పాటు చేసినారు. కాబట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. కాబట్టి భక్తులు క్యూ లైన్ పాటించి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమశివాయ. పట్టణ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 25 క్రితము మార్కండేయ కాలనీలో శ్రీ మార్కండేయ శివాలయాన్ని మరి నెలకొల్పితే ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీల ద్వారా మహాబ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భక్తులు ఇతోధికంగా అనగా 15,000 మంది వరకు కూడా వచ్చి ఆ యొక్క అభిషేకాలు తీర్థప్రసాదాలు స్వీకరించి వారు ఆయురారోగ్యంగా
ఉండే కొరకు మరి ఆ భగవంతుడు పరమేశ్వరుడు సర్వదా రక్షించాలని పరమేశ్వరుని వేడుకుంటున్నారు. అందుకొరకు ఇతోధికంగా ఈ యొక్క కమిటీ వారు ఎన్నో ఏర్పాట్లు చేశారు, ప్రసాదాలు కానీ మంచినీరు కానీ, తర్వాత వాళ్లకు ఇక్కడ ఇతరత్ర సదుపాయాలు ఎటువంటివి కానీ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఉత్సవ కమిటీ వారు తప్పకుండా మీరందరూ కూడా గోదావరి కానీ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క మార్కండేయ శివాలయానికి ఒకసారైనా వచ్చి ఆ శివుని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞాపన. మా యొక్క విజ్ఞాపన ఏంటి అనంటే, ఈ యొక్క మార్కండేయుడు ఆ పరమశివుని ప్రార్థించి మృత్యుంజయుడు అయినాడు. సూర్య చంద్రాదులు ఉండే వరకు కూడా ఆ మార్కండేయుడు అమర మన ఏది చిరంజీవిగా మరి విరాజిల్లే కొరకు ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనకు కూడా పరమేశ్వరుని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా పరమేశ్వరుని కృప మనపై ఉంటుందని మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఓం నమశివాయ. పారిశ్రామిక పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ యొక్క శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుందని కోరుతూ ఈ మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయంలో శివరాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఈ యొక్క అన్ని రాత్రుల కన్నా శివరాత్రి చాలా గొప్పది. ఏమిటి అంటే ఇక్కడ పంచరాత్రులు అంటారు. ఏమిటి? మాసరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, నిత్య శివరాత్రి, తర్వాత మహాశివరాత్రి అని ఐదు రకాలుగా ఉంటుంది. నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు ప్రదోష కాలంలో శివ పూజ చేసి తర్వాత భుజించడం నిత్య శివరాత్రి అంటారు. తర్వాత పక్ష శివరాత్రి, పౌర్ణమికి ముందున్నటువంటిది 15 రోజులు చతుర్దశి రోజు చేసేటువంటిది పక్ష శివరాత్రి అంటారు. మాస శివరాత్రి అంటే ఆ యొక్క అమావాస్య ముందుతో ముందున్నటువంటి చతుర్దశి, ప్రదోష వ్యాపిని చతుర్దశి రోజు సాయంకాలం వేళ సంధ్య వేళలో ఆ యొక్క శివునికి అభిషేకం చేసినట్లయితే కోటి రేట్ల పుణ్య ఫలితం ఉంటుంది. తర్వాత మహాశివరాత్రి అంటే మాఘ కృష్ణ చతుర్దశి, ఆ యొక్క అర్ధరాత్రి లింగోద్భవ కాలం జరిగింది. ఆ పరమేశ్వరుడు ఆ యొక్క బ్రహ్మాండం అంతా కూడా లింగరూపకంగా వ్యాపించాడు. కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క మార్కండేయ శివాలయంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, శాశ్వత ట్రస్ట్ బోర్డు మరియు ఉత్సవ కమిటీ వారు విస్తృతంగా ఏర్పాటు చేశారు. తద్వారా యొక్క కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 వరకు కూడా నిరంతరం అభిషేకాలు జరుగుతుంటాయి. తర్వాత సాయంకాలం ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం 7 గంటల నుండి 9 గంటల వరకు, తద్వారా ఆ తదుపరి రుద్రహోమం, మళ్ళీ అర్ధరాత్రి లింగోద్భవ కాలమందు ఆ యొక్క మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం మరియు లింగార్చన చేయడం జరుగుతుంది. ఇటువంటి యొక్క కార్యక్రమం ఉదయం 4 గంటల నుండి 3 వరకు అనుకుంటే సాయంత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ జనగామలోని త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగ్గ శివాలయాల్లో ఒకట జనగామలో ఉన్న త్రిలింగేశ్వర స్వామి కూడా గొప్ప దేవాలయం. ఇది గోదావరి పక్కనే ఉండి ఇంత గొప్ప ప్రత్యేకత. దీనికి చాలామంది రామగుండం కార్పొరేషన్లో ఉండేవాళ్ళంతా కూడా జనగామకు వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానాలు చేసుకుని ఈ త్రిలింగేశ్వర స్వామిని దర్శనం తీసుకోవడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. దీనికి కూడా ఇక్కడున్న టెంపుల్ కమిటీ వాళ్ళు, ఇక్కడున్న కార్పొరేటర్ వాళ్ళంతా కూడా మంచి మరి వ్యవస్థ కల్పించి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వారు మంచి దర్శనం చేసుకుని పోయే వ్యవస్థను వాళ్ళు కల్పించారు. ఇక్కడ ఉన్న ఈ పాలక వర్గము, కార్పొరేటర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా కూడా భక్తులకు మంచి సౌకర్యాలు చేస్తూ మరి రామగుండం కార్పొరేషన్ యొక్క గొప్ప ఆలయంగా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు సుందిర్ల దగ్గర కడుతున్న డ్యామ్ బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ జనగామ దగ్గర గోదావరిని ఒడ్లను తట్టుకొని 365 రోజులు ఇక్కడ నీళ్లు ఉంటాయి వచ్చే ఒక సంవత్సర కాలంలో ఒకట. సో ఇది ఒక అపురూపమైన ప్రాంతంగా అపురూపమైన దృశ్యాలు ఇక్కడ ఉంటాయి కనుక
మరి నలుమూలల నుంచి భక్తులు వచ్చే కార్యక్రమాన్ని దర్శనం చేసుకునే కార్యక్రమంలో కల్పించాలని, మరి అన్ని సౌకర్యాలు కూడా పూర్తి కల్పిస్తాం తెలియజేసుకుంటూ పాలకవర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భవే నమః శంకరాయ నమః శంకరాయ నమః శివాయ చ శివధరాయ చ ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవాయ తే నమః. ఓం నమస్తే అస్తవోం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికారాంతికారాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇంటర్నేషనల్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ శ్రీనివాస్ గారిపల్లి ప్రత్యేక సందేశాన్ని తెలియజేశారు. అందరికీ నమస్కారములు. నేను డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి, మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్, అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ చాప్టర్కి జనరల్ సెక్రటరీ. ఫిబ్రవరి 13వ తారీఖును యూజువల్గా అంతర్జాతీయ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ దినంగా పరిగణిస్తారు. ఈ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అంటే నోరు ముఖము దవడ ఎముకల చికిత్సా విభాగము. ఈ ఆపరేషన్ చేయు డాక్టర్లని మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్స్ అంటారు. ఈ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీలో వచ్చే ఆపరేషన్లు ముఖ్యంగా ముఖం యొక్క ప్లాస్టిక్ సర్జరీ, దవడ విరిగిన దవడ ఎముకలను అతకడము, చాలా చిన్నగా పెద్దగా ఉన్న దవడలను సరిచేయడము, గ్రహణము, మొర్రి, ఓరల్ క్యాన్సర్ చికిత్స, ముఖము దవడల ఇన్ఫెక్షన్లు మొదలైనవన్నీ మ్యాక్యులోఫేషియల్ సర్జన్స్ చేస్తారు. మ్యాక్యులోఫేషియల్ సర్జన్ ఒక ట్రైనింగ్ కాలం 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. వీరు ఈ కాలంలో ప్రత్యేకంగా ఈ ముఖము దవడ నోరు వీటిని మాత్రమే చదువుతారు. అందుకని వీ మ్యాక్యులోఫేషియల్ సర్జన్స్ ప్రత్యేకంగా చదవడం వల్ల వీరు చక్కని సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. శివరాత్రి సందర్భంగా జనగామలోని ప్రసిద్ధి గాంచిన త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకొని నగర మేయర్ కొంగటి లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జనగామ గ్రామం అయినటువంటి గ్రామంలో మహాశివరాత్రి భక్తులు చాలామంది కూడా దర్శనం చేసుకుంటారు భగవంతుని. ఈ టెంపుల్ కాకతీయులు నిర్మించినటువంటి అప్పటి టెంపుల్, ఇక్కడ చాలా ప్రతిష్టత ఉంది. ఈ టెంపుల్ వస్తే పూజలు అందుకొని వాళ్ళ కుటుంబాలు ఆయురానికి రష్టైతే ఉంటాయని, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల అభిప్రాయం. ఈ ప్రాంతంకు, ఈ జనగామ గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్లో దర్శించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఆయురవేదికలు రెస్ట్ అయితే ఉంటాయనేది ప్రగాఢ సానుభూతి. ఈ టెంపుల్ పురాతనమైంది కనుక గత పాలకులు ఎవరు నిర్లక్ష్యం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే, మేము పాలకవర్గం వచ్చిన తర్వాత మా కార్పొరేషన్ వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి చుట్టూ వాళ్ళు నిర్మించే విధంగా, అదేవిధంగా టాయిలెట్స్ వచ్చేటువంటి భక్తులకు టాయిలెట్స్ ఇబ్బందికరమైన పరిస్థితి, టాయిలెట్ నిర్మించే విధంగా, ఒక కమ్యూనిటాలు కట్టే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ వచ్చే మహాశివరాత్రి వరకు ఆ భగవంతుడు సింగరేణి యాజమాన్యంతో మేమంతా కూడా మాట్లాడి నిర్మించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వచ్చే శివరాత్రి వరకు ఇక్కడ నిర్మాణాలు చేపడతామని, అభివృద్ధిలో తీసుకెళ్తామని. అదేవిధంగా కార్పొరేషన్ పరంగా గత సంవత్సరం భక్తులకు ఇబ్బందికరంగా ఉంటే మేము వాటర్ సప్లై చేసినాము, ఇతర సప్లై చేసినాము కనుక భగవంతుడు అందరికీ కూడా రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా అష్టైర్యంతో ఆరోగ్యం దీవించాలని కోరుతా ఉన్నా. మేయర్ వెంట కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. త్రిలింగేశ్వర స్వామిని మాజీ షాప్ చైర్మన్ మకన్ సింగ్ రాజ్ ఠాగూర్ దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. రామగుండం నియోజకవర్గంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రసిద్ధిగాంచిన చరిత్రాత్మక రాజరాజేశ్వర త్రిలింగ స్వామి ఆలయం జనగాంలో
ఈరోజు బ్రహ్మాండంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరగడం జరుగుతూ ఉంది. దీనికి అనేక ప్రాంతాల నుంచి జనాలు కండుపోతున్నారుగా. ఈరోజు రాత్రి వరకు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు వారిని దర్శించుకొని ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ దేశం బాగుండాలని ఆ దేవుని కోరుతూ ఇక్కడ పొద్దు నుంచి మొదలైంది, మధ్యరాత్రి అయింది, మధ్య నుంచి ఒక్క లింగం పుట్టింది. ఇద్దరు చూశారు ఇదేమి అంటే ఆ లింగం అనేది మీ ఎవరు గొప్పలో ఈ కృష్ణు ఒక ప్రదర్శన చేసి వస్తే నీ గొప్పతనం నుంచి వస్తాయి. బ్రహ్మదేవుడు పోయినాడు ఎక్కడి కాదు, అయితే ఒక ఆవేదిగా వచ్చింది. నేను చూశానని చెప్పకపోతే ఆనందం తలకాయుతుంది. ఇది నగిరి పువ్వు అది నేను చెప్తాను. అది కృష్ణమూర్తి వచ్చాడు నేను చూడలేదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు అన్నాడు నేను చూసి వచ్చాడు. ఆవురాయితే పువ్వు అని అప్పుడు శంకర్ చెప్పాడు అదే లింగోత్సవం శంకరుడు. అప్పుడు శంకర్ చెప్పాడు ఈ గోవు అబద్ధం పడింది కనుక దీన్ని ఈసారికి పూజ లేదు. తర్వాత ఈ అది పూజకు అయ్యత కాదు, ఏ దేవుని పూజ కూడా మనకు రాదు అని వారికి శాపం పెట్టాడు. అవు అదే మహాశివరాత్రి లింగోత్సవం ఆ మధ్యలో ఉద్భవమైంది. శివమూర్తి ఈ యొక్క శివరాత్రి గొప్పదండి, ఒక్క అభిషేకం చేస్తే మూడు అశ్వేయాగం చేస్తే ఎంత పుణ్యం అంత పుణ్యం, ఒక్క అభిషేకం మూడు అశ్వేయాగముల పుణ్యం వస్తుంది అని. అయితే కృష్ణార్జులు శివరాత్రిలో సమాధి చేస్తే అత్యంత వాళ్ళని బ్రహ్మాత్రం చేస్తారు, చేస్తే బ్రహ్మాత్రం భూమిలోకి పోతుంది వాళ్ళని పోలే పోకపోతే ఆశ్చర్యపోతారు బ్రహ్మాత్రం ఎందుకు ప్రయోగం కాలేదు. అయితే అక్కడికి యాదవరాలు వచ్చారు అయ్యా అన్నాడు బ్రహ్మాత్రం ప్రయోగం కాలేదు అంటే అన్నాడు. అది కృష్ణార్జులు శివలింగం పెట్టి పూజ చేశారు, ఆ యొక్క శివలింగ పూజ వల్ల వాళ్ళ నీటికి ఏ అస్తం కూడా ప్రయోగం కాదు అని చెప్పాడు. ఆ యొక్క శివలింగ పూజ అంత గొప్పదమ్మా కళంలో చెప్పారు. ఇంకా శివ శివ అని అంటే నూరు జన్మల పాపం పరిహారం అయింది కదా, ఒక్క జన్మం కాదు. శివ శివ అంటే నూరు జన్మల పాపం పోతుంది అని కళంతో రాశాడు. పునరాది పాపం జరుగుతుంది. శివ 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 అంటే నూరు జన్మల పాపం పోతుంది. ఆ యొక్క నామం అంత గొప్పది. రావులవారు శివలింగ స్థాపన చేసి రావరాజు చేయించాడు. అందులో ఈ దేవాలయం ఇది మహాయుగాల పూర్వపుది. ఈ ఊరికే దీన్ని కొత్త తెలియదు. ఇది ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో ఎవరికి తెలియదు. తెమూర్తులు వల్ల ఇక్కడ ఎవరికి ఏమైనా ఆపదం వచ్చే ఆ భగవంతుడు ఆపదం ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు ఉంటున్నాను. ఆ కుటుంబంలో అదే అవి అది కట్టి పిల్లలకి అవేది పిల్లల కోసం కట్టిన వాళ్ళు. ఇది చాలా గొప్ప దేవాలయం. ఊరు నుంచి మళ్ళీ దగ్గర గోదావరి ఇక్కడ నిలుపుకుంటుంది. ఇంకొక గొప్ప విషయం, అన్ని దేవాలయాలు ముఖం ఉంటాయి. ఇది ఉత్తర ముఖం. ఏది తిరుపతి పెద్ద పెద్ద క్షేత్రాలలో ఉత్తర ద్వారం తీస్తారు ఒకరే రోజు. ఏది ముక్కో దేవాలి నాడు ఉదయం చేస్తారు, సాయంత్రం మంది చేస్తారు. ఇక్కడ ఎప్పుడు ఉత్తర ద్వారా చేసి ఉంటుంది. ప్రతి భక్తులు ఉత్తర ద్వారం నుంచే వస్తారు. భగవంతుడు ప్రతి భక్తుడికి ఉత్తర ముఖంగానే దర్శనమిస్తాడు. ఇది ఎక్కడా లేవు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ గ్రామంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర దేవస్థానానికి వచ్చేసి భక్తులు శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది 1100 సంవత్సరాల కాలం నాటి కాకతీయుల కాలం నిర్మించబడ్డటువంటి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయము. మరి ఇక్కడ 3 నిలువెత్తు శివలింగాలతో త్రికూటాలయంగా వెలిసింది. మరి ఇక్కడ శివుడు కోరిన కోరికలు తీర్చే బోలోశంకరుడిగా భక్తులకు అన్ని విధాల సహకారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి భక్తులందరికీ వేలాదిగా తల్లి వస్తున్న భక్తులందరికీ దేవుడు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రము 7 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఉంటుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి భక్తులంతా ఆ యొక్క కళ్యాణానికి విచ్చేసి ఆ కళ్యాణాన్ని తిలకించవలసిందిగా
మనసారా కోరుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఆ యొక్క దేవుని కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నా. నీడా సభ్యుడు ఎన్ఆర్ఐ అశోక్ రావు కుమారుడు జన్మదినం సందర్భంగా స్థానిక ఆదరణ బాలల ఆశ్రమంలో చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. బల్గూరి హరిత అశోక్ రావు ఎన్ఆర్ఐ వర్ల కుటుంబ సభ్యుల యొక్క కుమారుడైనటువంటి శ్రీవత్స 10వ జన్మదిన సందర్భంగా నీడ స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించినటువంటి రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆట వస్తువులు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నీడ స్వచ్ఛంద సంస్థ వారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ శ్రీవత్స నీడ నూరేళ్ళు మంచిగా ఉండాలని ఈ పిల్లల తరఫున నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బల్గూరి మన అశోక్ రావు, మన హరిత అశోక్ రావు గారి పుత్రుడు శ్రీవత్స 10వ సంవత్సరం సందర్భంగా పుట్టిన ఇంకో ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనం ఆకాంక్షిస్తాము ఆదరణ తరపున. తర్వాత ఒకటి ఏంటంటే ఈ నిర్వాహకులు చాలా దీని వెనుక నాకు అనిపించింది ఏంటంటే ఒక ఇంట్లో ఒక ఇద్దరు ఒకరు ఉంటేనే వాళ్ళు 24 గంటలు కష్టపడితే వాళ్ళకి ఇబ్బంది అమ్ముతుంది. ఈ పిల్లలు 20 మంది పిల్లలను వీళ్ళు ప్రోత్సహిస్తానంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి అందరూ అంటే ఎవరైనా కూడా వాళ్ళతో కాకుండా ఒక్కొక్కరు సాయం చేస్తేనే వీళ్ళకు ఇలా కష్టం లేకుండా వీళ్ళకు సాయం పొందితేనే వీళ్ళు ఇంకా ఈ పనిని దిగ్విజయంగా చేయగలుగుతారు వీళ్ళు ఈ పనిని. కాబట్టి ఒకటి ఏంటంటే ఈ గోదావరి కానీ వాతావరణానికి ఈటువంటి ఆదరణ సంస్థ పెట్టి ఈ నీడ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇంత కృషి చేయడం చాలా నేను దీన్ని ఆశ్చర్యపోయినాను. ఒకసారి చూసిన తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కంపల్సరీ దీనికి ఈ గోదావరి కానీ ప్రజలకు తెలియాలి ఏంటంటే మనం ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు లేని వాళ్ళకు మనం ఏదో ఒకటి సహాయం చేయాలనే ఆలోచన దృక్పథం కలిగించడం అనేది చాలా మంచి పరిణామం నాకు తెలిసింది ఇది. కాబట్టి మనం వీళ్ళందరినీ కూడా ఏదో ఒక కార్యక్రమంలో గోదావరి కానీ ప్రాంత ప్రజలను వ్యాపారస్తులను కానీ కాంట్రాక్టర్లను కానీ ఇంకా వేరే కార్యక్రమం చేసే వాళ్ళని కానీ వీళ్ళకు వాళ్ళని సాయం చేసే వాళ్ళని అన్ని కలిసి పిల్లలకు ఏదో ఒక విధంగా మనం సాయం చేయాలని నాకు ఆకాంక్ష కోరుకుంటూ ఆ పనిలో నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సలహాదారుడు దయానంద్ గాంధీ, రవీందర్ చారి, బంకరామస్వామి, గుండరాజు, తిరుపతి గౌడ్, గుండె వీరేశం పాల్గొన్నారు. ఈరోజు ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో రాజేష్ శర్మ జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు స్వీట్లు, పెన్నులు, పండ్ల పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టూటౌన్ సిఐ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈరోజు ఆదరణ నిత్య పిల్లల ఆశ్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో నా యొక్క జన్మదిన నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు, మా అధ్యక్షుడు రవీంద్రాచారి గారికి, కార్యదర్శి బంకరామస్వామి గారికి, కోశాధికారి రాజు గారికి, అదేవిధంగా మా కార్యవర్గం తిరుపతి గౌడ్, పవన్ లావటి, ఆనంద్ గారికి, తర్వాత సలహాదారులైనటువంటి గాంధీ గారికి, ఇతర మిత్రులందరూ కూడా పేరు పేరిన వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క పిల్లల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క చైర్మన్ అయినటువంటి లక్ష్మి గారికి, నాతో పాటు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతటి చక్కటి ఆశ్రమాన్ని మరియు ఉన్నటువంటి దాదాపు 20 మంది పిల్లల ఆశ్రమాన్ని నడపాలంటే ఆశమాట కాదు. మేడం గారు దాదాపు 6 నెలల కింద నాకు పరిచయం అయినప్పుడు ఆశ్రమానికి రావాలని చాలాసార్లు కోరినప్పటికీ కూడా రాలేకపోయినాం. కానీ ఈరోజు ముఖ్యంగా వారి యొక్క ఆశ్రమంతో పాటు మా యొక్క వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఎన్నో సంస్థలలో కూడా ఎన్నో యొక్క కార్యక్రమాలు నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు. కానీ మొట్టమొదటిసారి వ్యాపార వర్గమైనటువంటి
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్లో నిర్వహిస్తున్నటువంటి నా యొక్క జన్మదినము ఇక్కడితో ఆగకుండా ఈరోజు నుంచి ఆరంభం చేయించినటువంటి మా యొక్క అధ్యక్షులు రవీంద్రాచారి గారికి, అదేవిధంగా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా గాంధీ గారికి ఈ యొక్క ఆలోచనను పలుచుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ ద్వారా చేయించడం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకపై కూడా ప్రతి ఒక్కరి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి రోజు కానివ్వండి, పుట్టినరోజు కానివ్వండి, ఇదందరూ ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా పైసలు మనం చాలా విధాలలో వృధా చేస్తున్నాం. ఈ మధ్యలో వాట్సాప్లలో అన్నింటిలో చూస్తున్నాం, మనం పెళ్లిళ్ళలో పోయినప్పుడు కానుకగా ఏదైతే ఇస్తామో అదే కాకుండా హాస్పిటలైజ్ అయినప్పుడు వారిని కేవలం పలకరించకుండా పనులతో కానివ్వండి, అదేవిధంగా కవర్లో ఎంతో పెద్ద కొంచెం ఇచ్చి పెడితే వాళ్లకు ఆ సహాయాన్ని అందించిన వాళ్ళు అయితే కానీ కేవలం మాటలతో కాదన్నట్టు ఈరోజు పిల్లల మధ్యలో అంటే మా యొక్క సంతోషంతో పాటు వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క సంతోషాన్ని మనందరి మధ్యలో మేము వాళ్ళందరి మధ్యలో జరుపుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర చూస్తున్నటువంటి ఆ ముఖంలో కళ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆనందం వాళ్ళకు కలిగినప్పుడు పై స్థాయికి చక్కగా ఇలాంటివి కాకుండా చదువుతో పాటు కూడా పై ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదగాలని చెప్పి ఇలాంటి వారికి వీళ్ళందరూ కూడా సహాయం చేయాలని చెప్పి ఈ పిల్లలందరినీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా ఒక్కరితోనే కాకుండా మేడం గారు ఏ విధంగా అయితే మీకు చదువు గిట్ల ఇక్కడ నేర్పిస్తారో, ఏ విధంగా అయితే డెవలప్మెంట్ మీకోసం చేస్తారో, మీరు కూడా పెద్దగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించి సడన్గా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సడన్లీ మరి కార్యక్రమం ఎప్పటి నుంచో ఉండే అనాథాశ్రమానికి మేడం గారు చెప్పినప్పుడు ఈ మా నా దగ్గర ఉన్న మా కంపెనీ గిఫ్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు స్కెచ్ పెన్లు కానీ బాటిల్స్ కానీ ఇవ్వాలని, అది ఈరోజు దీంతో రవీంద్రాచారి గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇది ఒక మాత్రమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నా. సాధారణంగా బర్త్డే జరిగినా మ్యారేజ్ జరిగినా కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో భార్య బిడ్డల మధ్య జరుపుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది, అది ఎక్కడే జరుగుతూ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఒక మంచి సంస్కృతి ఏర్పాటు కావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఏంటంటే నాకు తెలిసిన మటుకు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ఒక 10 మందిలో రోజులో ఒక 10 మంది బర్త్డే చేసుకున్న వాళ్ళు 5 తప్పకుండా నేను ఒక నిస్సాయిల పిల్లల మధ్య జరుపుకోవాలి, ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళ మధ్య జరుపుకోవాలి, ఎక్కడైతే మురికివాడలు ఉంటాయి అక్కడ జరుపుకోవాలనేటువంటి ఒక ఆంక్ష రావడం అనేది చాలా గొప్ప విషయం. మనందులో భాగంగా ఈరోజు ఒక మంచి ఆశ్రమంలో ఈ ప్రాంతంలో అంటే ఎవరికైతే సామాజిక దృక్పథం మాకు ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చేటువంటి ఆదరణ నిస్సాయ పిల్లల ఆశ్రమంలో ఒక మిత్రుడు ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక మంచి ఆప్యాయతను పొంది అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఒక మంచి వ్యాపారస్తుడిగా ఒక నాయకుడిగా రాబోయే కాలానికి ఒక మంచి స్థాయిని పొందాలనే ఉద్దేశంతో ఒక మంచి కాంక్షతో ఉన్నటువంటి మన ఈ ప్రాంత ఆనిమూర్తి మన యువకుడు అనుకుంటా. మన దేశానికి 60 దాటి ఉంటాయి కానీ యువకుడిగా మన సంబోధిత రాయ్ శర్మ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు సరి గట్టిగా చెప్పడం ద్వారా మరి ఈరోజు ఒక మంచి ఆర్గనైజేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఒక మంచి దృక్పథం ఉన్నటువంటి ఒక మంచి సంకల్పం ఉన్నటువంటి సంఘంగా మేము భావిస్తున్నాం. సాధారణంగా వ్యాపారస్తులు ఎట్లా ఉంటాడంటే తన వ్యాపారం తన అభివృద్ధి తన లాభం తన నష్టం అనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు సాధారణంగా ఎక్కడైనా కూడా. కానీ గోదావరి కానీ ప్రాంత ప్రజల అదృష్టం కావచ్చు ఆ వినియోగదారులకు ఒక మంచి సేవలు అందిస్తూ ఒక గొప్ప సేవలు అందిస్తూ వాళ్ళు కేవలం వాళ్ళకు ఆరోగ్యంగానే కాకుండా వాళ్ళకు ఒక సామాజికమైనటువంటి సేవ అందించాలని ఒక దృక్పథంతో ఒక లక్ష్యంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ ఏర్పాటు కావడం నిజంగా అభినందించారు. మరి ఏర్పాటు కాగానే వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప కార్యం అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ప్రజలందరినీ దేశభక్తి వైపు మళ్లించడం. వాళ్ళు నిరంతరం దేశభక్తిలో ఉండాలి, వాళ్లకు దేశం కష్టపడి సాధించుకున్నటువంటి సమరయోధుల కాంక్షను వాళ్ళ ఆలోచనలను చేయడం కోసం మరొక నిరంతరం ఒక జాతీయ గీత ఆలాపన అనేది ఏర్పాటు చేయడం, అంతేకాదు ఒక రికార్డ్ సృష్టించే విధంగా 111 జెండాలు ఆవిష్కరణ చేయడం నిజంగా గొప్ప విషయంగా ఈ నిస్సాయిల పిల్లలు తప్పకుండా వాళ్ళని మనం అభినందన తెలియాల్సిన అవసరం ఉంది.
సందర్భంలో ఈ మొట్టమొదటి కార్యక్రమం అనుకుంటా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి తప్పకుండా ఈ ఆ సాంప్రదాయాన్ని మీరు దయచేసి ఆచరించాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే మీ వల్ల కొంతమంది నిస్సహాయ పిల్లల్లో సమాజేసింది ఇప్పుడే ఒక సంతోషం అనేది వెలిగిస్తుంది. ఏం చేశామని కాదు, ఒక పెన్నో పెన్సిలో ఒక స్వీటో ఒక పండో కాదు, వాళ్ళ ఒక మానసిక అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచన ఉంటుంది. మరి అటువంటి ఓదార్పునిచ్చినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ముఖ్యంగా మా రాజేష్ శర్మకు మరి రాబోయే కాలంలో తప్పకుండా మొన్నే మన రవీంద్రాచారి గారు కూడా జన్మదినం అయిందని నాకు ఇప్పుడే తెలిసింది 4వ తారీఖు. మరి చాలా బ్యాడ్ లక్ తప్పకుండా వారికి మరోసారి అయినాక కూడా వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియదని గట్టిగా చెప్పండి. ముందు ఇక్కడ ఉన్న ఏ సభ్యులైనా ఇక్కడ నా సూచన ఏంటంటే ఒక మంచి గ్రూప్ ఏర్పాటు చేసుకొని మొమాట పడకుండా మన బర్త్డే మేము చేస్తూ ఉంటాం. మా ప్రెస్ క్లబ్ కానీ ఇంకొక ఆర్గనైజ్ ఫైన్ ఫీజ్ కానీ మేము చేస్తూ ఉంటాం. అట్లా మీరు కూడా చేసి ఏంటంటే దీనివల్ల మన బర్త్డే వల్ల ఒక మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ మరోసారి రాయ శర్మకు అదేవిధంగా ఈ జన్మదినాన్ని వేడుక జరుపుతున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి ఆధ్వర్యంలో మరి బర్త్డే ప్రోగ్రామ్ని మరి మా యొక్క ఆశ్రమంలో ఆధ్వర్యన బాలల సంరక్షణ సంస్థలో మరి జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చినటువంటి మరి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలని వారికి మనము ఏమిచ్చాము అనేది కాదు, ఇంతమంది వారికి కనపడుతూ ఉంటే మాకు కూడా ఇంతమంది ఉన్నారు అని వారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో మరి ఒక స్వీటు అనేది వాళ్ళ చేతికిస్తే ఆ తీపు దనముతో సార్ ఎప్పుడొచ్చారు అని మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడుగుతారు వాళ్ళు. మరి అలాంటి పిల్లల్ని ఇంతమంది వచ్చి వారికి మేమున్నాము అని మా వెంట వెనుకున్నందుకు ఆ పిల్లలకి ఆశీర్వాదం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క మరి మరి బర్త్డే వారికి కూడా మరి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మరి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి మా యొక్క సలహాదారులు గాంధీ గారిని మరొకసారి మరి వీరందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షుడు పల్లెల రమేష్ గౌడ్, బీజేపీ నాయకులు రామన్న, మహేందర్, నవీన్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.